ప్రొద్దుటూరు టికెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ తనకే వస్తుంది అంటున్నారు టీడీపీ నేత నంద్యాల వరదరాజులు రెడ్డి. సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నారాయన. తనకు టీడీపీ సభ్యత్వం లేదని లింగారెడ్డి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. తనకు టికెట్ ఇప్పించేది నాయకులు కాదు, ప్రజలు అన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలంటున్న వరదరాజులు రెడ్డితో మా కరెస్పాండెంట్ సుధీర్ ఫేస్ టు ఫేస్. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ టికెట్ హాట్ టికెట్గా మారిపోయింది. ఒకరు కాదు, ఇక్కడ ఏకంగా నలుగురు అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అందులో ఒకరు వరదరాజు రెడ్డి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు కూడా ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఉన్నారు. ఈసారి టికెట్ మీకు వచ్చిందని గట్టి నమ్మకం ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టికెటే చెప్పే విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గంలో ఎవరి బలాబలాలు ఎంత అనేది ఒక అంచనా వేస్తున్నాడు దాదాపు సుమారు 6 నెలల కాలం నుంచి. అటువంటి సర్వేలలో నాకు ప్రజాభిప్రాయం ఎక్కువగా ఉందనే అభిప్రాయం నేను పడుతున్నా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ప్రజాభిప్రాయం ఎవరికైతే ఎక్కువగా ఉంటే వాళ్ళకు సర్వేలో ఎవరికైతే ఎక్కువ వస్తే వాళ్ళకు టికెట్ ఇస్తానని చెప్తానే దాని మీద నాకు సర్వేలో ప్రజలందరూ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి నాకు వస్తుందని నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ ప్రస్తుతం కడప మొన్నటి దాకా కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్న లింగారెడ్డి మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఆయన అసలు టీడీపీ పార్టీనే కాదు, ఆయన టీడీపీ సభ్యత్వం లేదు, ఆయనకి టికెట్ ఏ రకంగా వస్తుంది, ఆయనకి టికెట్ ఎందుకు ఇస్తారని చెప్పేసి మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఐవీఆర్ సర్వే ఎందుకు చేసినారు? అతనికి ఇంగిత జ్ఞానం ఉంటే అది మాట్లాడిన వాళ్ళు కాదు. అతను మాట్లాడింది 20 రోజులు అయితే ఐవీఆర్ సర్వే దాదాపు 1.5 నెల నుంచి జరుగుతుంది. ఐవీఆర్ సర్వేలో నా పేరు అడిగినారు, ఆయన పేరు అడిగినారా? నేను ఉన్నానో లేదో పార్టీకి తెలుసు, పార్టీ నన్ను గురించి ఐవీఆర్ సర్వేలు అడిగింది, దానిలో సర్వే తీసుకునేది. అంతేగాని అతను మాట్లాడినంత మాత్రంతో నాకు వచ్చే ఇబ్బంది ఏంటి అంటే, మీకు సీట్ ఇస్తే మిగతా 3 నేతలు మీకు సహకరిస్తారనుకుంటున్నారా? వీళ్ళందరూ కానీ సురేష్ నాయుడు కానీ, ప్రవీణ్ రెడ్డి కానీ, ఇటు లింగారెడ్డి కానీ, వీరంతా మీకు సహకరిస్తారనుకుంటున్నారా? పార్టీలో ఉన్నారు కాబట్టి అందరూ ఒకరికొకరు సహకరించుకుంటేనే పార్టీకి బలం ఉంటుంది. ఇక్కడ టికెట్ ఇచ్చిన అభ్యర్థిని గెలిపించుకోగలుగుతాం. అయితే స్థానిక ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మీ మీద అనేక కామెంట్స్ చేశారు. హత్యా రాజకీయాలకు వరదరాజుల రెడ్డి అనే అతను పరాకాష్ట. గతంలో ఒక బ్రాహ్మణుని చంపిన దాఖలాలు ఉన్నాయి, 100 కోట్ల రూపాయలు సంపాదించాడు, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం సంపాదించకుండా ఉన్నాడా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆయనకు ఆస్తులని కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి. అల్టిమేట్గా జడ్జెస్ ఈజ్ పీపుల్, వాళ్ళు జడ్జ్ చేస్తారు. వాళ్ళు అందలం ఎక్కించాలనే వాళ్ళే, అందలం దించాలనే వాళ్ళే. ఇది ప్రజల తీర్పు. అతను నన్ను సమాధి చేసేదానికి ఏమో అతను ఏమైనా వచ్చి నన్ను ఏమైనా చంపుతాడా? నేను కానీ నా కొడుకు కానీ చంపింటే మమ్మల్ని కేసులో పెట్టరా? ఫైనల్గా పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ తన పట్టు నిలుపుకునిద్దా, ఈసారి కోల్పోయిద్దా? తప్పనిసరిగా టీడీపీ జెండా ఎగరేస్తాం పొద్దుటూరులో. ఎవరికి సీట్ ఇచ్చినా? ఎవరికి సీట్ ఇచ్చినా? ఇది పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ సర్వేలు చేసింది. సర్వేలో భాగంగా 100% సీట్ నాకే వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. కొంతమంది అజ్ఞానంతో మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా నేను చంద్రబాబును కలిశాను, సీట్ కావాలని కోరాను. ఎవరికి సీట్ ఇచ్చినా పొద్దుటూరులో టీడీపీ జెండా అయితే ఎగరేస్తామని చెప్పేసి వరదరాజు రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాయసు సుధీర్, TV9 పొద్దుటూరు నుంచి.